సార్ మీకు పేరడి గురుస్వామి అనే పేరు ఎలా వచ్చింది అండ్ మీ లైఫ్లో మీకు గురువు అండ్ మీ ఇన్స్పిరేషన్ ఎవరు సార్? నా పేరు పేరడి గురుస్వామి అంటారు. ఎందుకంటే నేను పేరడి పాటలు రాస్తాను, పేరడి పాటలు పాడతాను కాబట్టి. దాదాపు 25 సంవత్సరాల నుండి నేను ఇలా పేరడి పాటలు రాస్తూ, పేరడి పాటలు పాడుతూ, అందరినీ నవ్విస్తూ నా జర్నీ కొనసాగిస్తున్నాను. దీనికి ఆజులు తెలుగులో జరుగు శాస్త్రి గారు అండి. తెలుగులో పేరడికి ఆద్యులు జరుగు శాస్త్రి గారు, అంటే జలసూత్రం రుక్మిణీ నాథ శాస్త్రి గారు. ఆయన ఏం చేశారంటే ఎన్నో కళాఖండాలకి, కావ్యాలకి, పెద్ద పెద్ద వాళ్ళు రాసినటువంటి రచనలకి ఆయన పేరడి చెప్పారు. పేరడి అంటే వ్యంగ్యం, మనం ఇంగ్లీష్లో సెటైర్ అంటాం, హిందీలో వ్యంగ్య సాహిత్యం అంటారు, తెలుగులో మనం వ్యంగ్య సాహిత్యమే, దాన్ని పేరడిగా మనం వాడుకలో పిలుచుకుంటాం. అంటే ఒక ఒరిజినల్గా ఉన్నదానికి సమాంతరంగా మనం సృష్టించే ఏదైనా కూడా ప్యారడీ అవుతుంది. నాకు ఎందుకు అనిపించిందంటే, మేము ప్రోగ్రామ్ చేసేటప్పుడంతా కొన్ని సందర్భాల మీద పాటలు పాడవలసి వచ్చేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మన జీవన గమనంలో కొన్ని సంఘటనలు మనకు ఎదురవుతూ ఉంటాయి, వాటి గురించి మాటలో చెప్పడం కంటే పాటతో చెప్తే పవర్ఫుల్గా ఉంటుందని నా అభిప్రాయం అండి. అలా నాకు ఏదైతే విషయం మీద చెప్పాలనిపిస్తుందో దానికి నేను ప్యారడీ రాసి అలా పాడటం మొదలైంది. అలా నా ప్యారడీ ప్రస్థానం మొదలైంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చీటికి మాటికి ధరలు పెరుగుతున్నాయి, అంటే పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతుంటే దీని గురించి ఒక ప్యారడీ అనాలంటే ఎలా ఉంటుంది? దీనికి ఒరిజినల్గా ఉన్నటువంటి ఒక సినిమా పాట తీసుకొని ఆ సాహిత్యాన్ని రీప్లేస్ చేస్తూ మన ప్యారడీ సాహిత్యాన్ని అందులో పొందుపరచాలి. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న కుట్టేసినది, నిన్న కుట్టేసినది, మళ్ళీ కుట్టేసినది గండు చేయమా, ఇది ఉందనుకోండి. దీని మీద నేను పెట్రోల్ మీద పాడతాను. మొన్న పెంచేసినారు, నిన్న పెంచేసినారు, మళ్ళీ పెంచేసినారు పెట్రోలు, అది పెరుగుతూ పోతూ ఉంటే మనం చస్తూ భరిస్తూ ఉంటే ఇక కొంప గుళ్ళై జేబుకు చిల్లై బతికేదెట్టగమ్మ. ఇలా ఒక ప్యారడీగా రాయటం అనమాట. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ఒకప్పుడు కెమెరా ఉన్నవాళ్ళు మాత్రమే కెమెరామ్యాన్స్ అనేవాళ్ళు, ఫోటోగ్రాఫర్ అనేవాళ్ళు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతివాడు కూడా కెమెరామ్యాన్ అయి ఉన్నాడు. సరే, ఎక్కడ చూసినా ఫోటోలు తీయటం, వాట్సాప్లో పెట్టడం, ఫేస్బుక్లో పెట్టడం, ఆ తర్వాత లైకుల కోసం చూడడం, కామెంట్స్ కోసం చూడడం, ఇదంతా మనకు సర్వసాధారణమైపోయిందండి. ఓకే, ఈ ఫోటోలు తీసుకోవడం కూడా పాతగా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే సెల్ఫీ, ఒక సెల్ఫీ కాలం వచ్చేసింది. ఎవరు చూసినా సెల్ఫీ తీసేంత వరకు సాటిస్ఫాక్షన్ ఉండలేదు. ఈ సెల్ఫీలు కూడా తీసుకోవడం వరకు ఓకే, కానీ ఎక్కడ దిగుతున్నారంటే ఒకడెవడో నీటిలో మునిగిపోతుంటే వాడిని రక్షించడం పోయి అక్కడ సెల్ఫీ దిగుతారు. అట్లాగే ఒక శవం వెళ్తుంటే శవంతో పాటు సెల్ఫీ దిగుతున్నారు. ఇలాంటి విపరీతమైనటువంటి ధోరణి వచ్చింది. దీని మీద నేను ఒక ప్యారడీ రాయటం జరిగింది. ఆ ప్యారడీ మీకు సరదాగా వినిపిస్తాను. ఇది ఒక చిన్న ప్రయోగం. అరే చెమకు చెమకు చాం, చుట్టుకో చుట్టుకో, ఛాన్స్ దొరికేరో హొయ్య. ఈ పాట మీకు తెలుసు. దీంట్లో నేనేం చేశానంటే ఈ చెమకలన్నీ అట్లాగే ఉంచి ఎక్కడైతే లిరిక్ ఉంటుందో అక్కడ పూరించడం జరిగింది. ఒక పల్లవి, ఒక చరణం మీకు వినిపిస్తాను. అరే చెమకు చెమకు చాం, తీసుకో తీసుకో, సెల్ఫీ సెల్లుతో హొయ్య. అరే చెనకు చెనకు చాం, పెట్టుకో పెట్టుకో, ఫేస్బుక్లో భయ్య. హొయ్యారే హొయ్య హొయ్య హొయ్, నీ ఫోజే అది రిందయ్య. సయ్యారే సయ్య సయ్య సై, అందరికీ హాయ్ చెప్పయ్య. చాం చాం చక చాం చక చాం చాం, లైకులు ఎన్నో లెక్క పెట్టాయి. చాం చాం చక చాం చక చాం చాం, కామెంట్లు ఎన్నో కౌంట్ చేసాయి. అరే చెమకు చెమకు చాం, తీసుకో తీసుకో, సెల్ఫీ సెల్లుతో హొయ్య. అరే చెనకు చెనకు చాం, పెట్టుకో పెట్టుకో, ఫేస్బుక్లో భయ్య. అంటు వ్యాధిలా ప్రబలిందయ్యా, ఫేస్బుక్ తగలయ్యా. కొంపలంటుకొని తగలడుతున్న, సెల్ఫీ దిగర మనకుయ్యా. ఇంట్లో ఉన్న పెళ్ళాం పిల్లల గోడే పట్టదురయ్యా, పగలు రాత్రి ఇంటర్నెట్లో విహరిస్తుంటారయ్యా. చాటింగ్ చేస్తారా సోమరి నామలతో, చాటింగ్ చేస్తారా సోమరి మామలతో, లవ్లో పడతారా టక్కరి భామలతో. అరే కాటే వేసే ప్రమాదం ఉంది ఖరారుగా, హద్దు మీర వద్దు. చెమకు చెమకు చాం, తీసుకో తీసుకో, సెల్ఫీ సెల్లుతో హొయ్య. అరే చెనకు చెనకు చాం, పెట్టుకో పెట్టుకో, ఫేస్బుక్లో భయ్యా.